హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మీ యొక్క ఫొటోస్ని ఎటువంటి యాప్ లేకుండా ఎలా ఎడిట్ చేసుకోవాలో అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి యాప్ అనేది ఇన్స్టాల్ చేయక్కర్లేదు, ఎందుకంటే గూగుల్ క్రోమ్ ఉంటే చాలు. గూగుల్ క్రోమ్ అనేది 90% అందరి మొబైల్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గూగుల్ క్రోమ్ ద్వారా మనం జస్ట్ 3 సెకండ్స్లో మన యొక్క ఫోటోని అయితే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు, మనకు నచ్చిన కలర్స్ అనేవి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అదేంటో, ఆ ట్రిక్ ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు ఎక్కడైనా స్కిప్ చేశారనుకోండి, మధ్యలో ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం? వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ యొక్క మొబైల్లో గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది గూగుల్ అనేసి. మీరు ఇక్కడ సెర్చ్లో ఏం చేస్తారంటే రిమూవ్ డాట్ బీజీ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. రిమూవ్ డాట్ బీజీ ఈ విధంగా టైప్ చేశారనుకోండి, చూడండి నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను రిమూవ్ డాట్ బీజీ. ఈ విధంగా టైప్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇక్కడ చూడండి రిమూవ్ డాట్ బీజీ అని పడిపోయింది. రిమూవ్ డాట్ బీజీ ఫ్రెండ్స్, REMOVE రిమూవ్ డాట్ బీజీ ఈ విధంగా అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి రిమూవ్ డాట్ బీజీ అని వస్తుంది. దీనిపైన అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది బ్లూ కలర్లో. దీనిపైన అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ అప్లోడ్ ఇమేజ్ పైన దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా మన యొక్క ఫోన్లో ఉండే ఫొటోస్ అన్నీ చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి ఏ ఫోటోకైనా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఫోటో అని చూసారా, ఈ ఫోటోకి అయితే నేను బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫోటో పైన ట్యాప్ చేసి ఇక్కడ డన్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా అదే బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వెంటనే 2 సెకండ్స్ కా 3 సెకండ్స్ మనం పెట్టిన వెంటనే మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసేసింది ఫ్రెండ్స్. దీన్ని ఎలా ఎడిట్ చేయాలో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ పైన ఎడిట్ అని కనిపిస్తుంది చూడండి ఈ పక్కన, ఎడిట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎడిట్ ఆప్షన్ మీద ట్యాప్ చేశారనుకోండి మనకి ఈ విధంగా మన యొక్క ఇమేజ్ అయితే ఈ విధంగా లోడింగ్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఈ యొక్క ఫొటోస్కి మీ మొబైల్లో ఉండే బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక చూడండి ఈ విధంగా నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోవచ్చు. చాలా స్టైల్గా ఉంటుంది ఫ్రెండ్స్ లుక్ అనేది. చాలా బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ మన యొక్క ఫొటోస్కి. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడు ట్యాప్ చేశాను చూడండి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ పైన. ఈ బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేసి మనం కొద్దిసేపు వెయిట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మన యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అనేది చాలా నీట్గా అయితే ఎడిట్ అనేది అయ్యింది. మీరు ఈ ఒక్క ఫోటోకి కాదు, మీ మొబైల్లో ఉండే చాలా ఫొటోస్కి అయితే ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు మీ యొక్క ఇక్కడ సెలెక్ట్ ఫోటోలో మీ మొబైల్లో ఉండే బ్యాక్గ్రౌండ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే నా మొబైల్లో యూస్ చేయడం లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఇక్కడ కలర్స్ కూడా మార్చుకోవచ్చు చూడండి, మీకు నచ్చిన కలర్ అనేది పెట్టుకోవచ్చు మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు మీ యొక్క ఫోటోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ విధంగా డౌన్లోడ్ పైన ట్యాప్ చేశారనుకోండి, మీ యొక్క ఫోటో అయితే డౌన్లోడ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ డౌన్లోడ్ హై పైన ట్యాప్ చేస్తే హై రెజల్యూషన్లో డౌన్లోడ్ అనేది అవుతుంది. నేను మీకు ఇప్పుడు కావాలంటే ఏదో ఒక ఎడిట్ చేసిన ఫోటో అనేది డౌన్లోడ్ చేసి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ యొక్క ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోని మనం ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా ఈ పక్కన, ఈ డౌన్లోడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసామనుకోండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది చూసారా, ఈ డౌన్లోడ్ ఇమేజ్ పైన ట్యాప్ చేశారనుకోండి సింపుల్గా మన యొక్క ఫోటో అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది నా గ్యాలరీలో ఉందో లేదో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారా, మనం డౌన్లోడ్ చేసిన తర్వాత చాలా నీట్గా అయితే వచ్చింది. మీ యొక్క ఫొటోస్ అనేవి చాలా క్లారిటీగా ఉన్నాయనుకోండి, మన యొక్క ఫొటోస్ అనేవి చాలా నీట్గా అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కష్టపడకుండా మీ యొక్క ఫొటోస్ని అయితే చాలా ఈజీగా ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.